రైతుల ఆకలి తీర్చడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని టిఆర్ఈ ఎస్సీ ఐఓబి చైర్మన్ కొండూరి రవీంద్రరావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బాలానగర్ వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు పులిహోర ప్యాకెట్లను మజ్జిగ ప్యాకెట్లు రవీంద్రరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. రైతులు ఆకలితో అలమటించకుండా ఉదయం కేంద్రాల వద్ద టిఫిన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి రైతులు ఉన్నారు. వేములవాడ పట్టణంలో రాజరాజేశ్వర స్వామి దివ్య సన్నిధి ఈ పుణ్యక్షేత్రంలో సోదరులు మరంశెట్టి రాములు గారు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు బోర్డు మెంబర్ సిద్దిపేట వాస్తవ్యులు, ముందు నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండి వారికి జయదోడు వాదోడుగా ఉండి అన్ని కార్యకలాపాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సోదరులు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఎప్పుడైతే ఈ లాక్డౌన్ ప్రకటన జరిగిందో జరిగిన తర్వాత ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకూడదు, మండు టెండల్లో గావర కావద్దు, ఇబ్బందులు ఉండద్దు, పస్తులు ఉండద్దు అని ఏదైతే పిలుపునిచ్చి అందరూ కూడా మీకు తోచినంత సహాయం సహకారం అందించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి మన తోటి సోదర సోదరి మనకని ఏదైతే పిలుపు మండే ఎండకు కేసీఆర్ అంబలి అండ మండే ఎండకు కేసీఆర్ అంబలి అండ ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఇటువంటి ఒక స్లోగన్ తీసుకొని సోదరులు రాములు గారు బయలుదేరారు. వారు సిద్దిపేట వాస్తవ్యులైన రాజరాజేశ్వర స్వామి సన్నిధి నుండి మొదలు పెట్టాలా మన ప్రాంతంలో ఈ కార్యక్రమం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అంబలితో పాటు పులిహార కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళటి నుంచి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వారికి ఓపిక ఉన్నన్ని రోజులుగా తిరుగుతూ అన్ని సెంటర్స్కు తిరుగుతూ సేవ అందించాలి, ఇటువంటి కార్యక్రమం చేయాలని ఒక చక్కటి ఆలోచనతో వచ్చినందుకు మా అందరి తరఫున ఇవాళ కరోనా మహమ్మారి గడగడాడిస్తున్న సంగతి ప్రపంచం అందరికీ తెలిసే విషయమే. ఈ సందర్భంగా కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడా లేము, భారతదేశంలో ఎక్కడలేని విధంగా ఐకేపీ సెంటర్స్ ద్వారా పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి, తర్వాత ఈ లాక్అవుట్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో ఉండొద్దన్న ఆయన పిలుపు మేరకు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఐకేపీ సెంటర్లో మండే ఎండకు కేసీఆర్ అంబలి అండ అని నినాదంతో ఇటు గజ్జివేలు నియోజకవర్గం మాదిరిగా మధ్య దళారి లేకుండా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే మన ఇంచుమించు భారతదేశంలో ఆ తెలంగాణ మించింది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పిలుపు మేరకైనా మనకి ఏ పిలుపు ఇచ్చినా కూడా కేసీఆర్కి అండదండగా మనం ఉండాలని కోరుకుంటూ ఓం నమో